హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిప్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 7th ఫిబ్రవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరుగుతాయో చూసే ముందుగా నిన్నటి రోజున మనం ఏదైతే మార్కెట్లో మొన్నటి రోజున కరెక్షన్ జరిగిన తర్వాత బాటమ్ అవుట్ నుంచి ఏదైతే టేక్ఆఫ్ అవుతుందో చెప్పావో, ఏదైతే 21,900 అబోవ్ మార్కెట్లో ఏదైతే ఒక స్ట్రెచ్ తీసుకుంటుందో చెప్పావో, అదేవిధంగా ఈ రోజున 22,100 వరకు కూడా మార్కెట్ ఇక్కడి నుంచి 200 పాయింట్స్ ర్యాలీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా గ్యాప్ అప్ లో ఓపెనైనా లేకపోతే కొంచెం నార్మల్ గా ఓపెనైనా కొంచెం ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం కాషియస్ గా కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ ఎటు నుంచి ఎటైనా సరే తిరిగి రావచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం 22,200 వరకు అయితే మంచి స్ట్రిక్ అయితే ఉంది. దాన్ని మనం ఎక్కడ ఇప్పుడు ఎలా ఎంటర్ అవుతాం అనేది కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. అదేవిధంగా ఏదైతే బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నటి రోజున అయితే పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమైనా స్తబ్దంగా ఉంది. కానీ ఈ రోజు మాత్రం ఇది 46,100 అబోవ్ మార్కెట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఇంచుమించుగా 46,000 ఒక 500 పాయింట్స్, 46,700-800 వరకు కూడా మార్కెట్ లో ఒక స్ట్రిక్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా అయితే 47,000 వరకు కూడా 1 or 2 సెషన్స్ లో టచ్ అవడానికి అవకాశం ఉంది. కానీ మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో, ఈ రోజు సెకండ్ హాఫ్ లో మార్కెట్ కంటిన్యూ అవుతుందా లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ తీసుకుంటుందా అన్నది అయితే ఆచితూచి మనం తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం అప్ ట్రెండ్ ఉంది, దానికి తగ్గట్టుగానే మనం మూమెంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా స్టాక్స్ విషయంలో అయితే మనం ఏదైతే కొన్ని స్టాక్స్ ఉన్నాయో, టాటా స్టీల్ లాంటి బ్రేక్అవుట్స్ వచ్చినాయి అని చెప్పాము, అదేవిధంగా ఎంబెటమ్ లాంటివి కూడా బ్రేక్అవుట్స్ వచ్చినాయి అని చెప్పాము, అదేవిధంగా సిప్లా, జిఎస్పిఎల్ లాంటివి కూడా తీసుకున్నాము. కానీ ఈ రోజున స్టాక్స్ విషయంలో కూడా మనం చూద్దాము. ముందుగా ఏదైతే జోల్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి నిఫ్టీ నెలటి రోజున ఎక్కడైతే ఎన్ని డిప్ బై ఇచ్చిందో, అలాగే ఇది 22,000 పైన మార్కెట్ ఈ జోన్ ని మనకి బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, అప్పుడు నెక్స్ట్ జోన్ వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా మార్కెట్ లో టేకప్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 22,100 వరకు టచ్ చేసే అవకాశం అయితే ఉంది. మధ్యలో ఇక్కడ ఎక్కడ కూడా అది ఫిల్ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం మనకి జోన్ ని ఐడెంటిఫికేషన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మనకి ఇది టేకప్ అవుతే మళ్ళీ మనకి దగ్గర 46,600-800 వరకు కూడా జోన్స్ లో మనకి మార్కెట్ లో టేకప్ అయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిన్నటి రోజులు కూడా స్టాక్స్ లో చూసుకున్నట్టయితే టీసీఎస్ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ వేలో మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో దాన్ని కూడా మనం ఈజీగా క్యాచ్ చేయడానికి మంచి స్కోప్ అయితే దొరికింది. అదేవిధంగా ఏదైతే మనకి ఇప్పుడు ఈ రోజున మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి అప్ ట్రెండ్ వెళ్తా చెప్తున్నారు. అదేవిధంగా స్టాక్స్ విషయాలకు వస్తే ఇక్కడ మనకి టీసీఎస్ ఒకటి టేకాఫ్ అయ్యింది, దాంట్లో మనకి ఈ రోజు కూడా మార్కెట్ లో అది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పెట్రోల్ అండ్ ఎనర్జీలో బ్రేక్అవుట్ వచ్చింది, దాంతో పాటుగా మనకి ఎస్బీఐ లైఫ్ లో కూడా అక్యుమిలేట్ చేస్తా ఉన్నాం మనం దగ్గర దగ్గర 1,400 రూపీస్ దగ్గర నుంచి. అదేవిధంగా ఇప్కా ల్యాబొరేటరీస్ కూడా మార్కెట్ లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యి మార్కెట్ లో టేకాఫ్ తీసుకున్నది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మనకి మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి ఎలాగ కన్సల్టేషన్ అయితే తీసుకుంటాం అనేది అంతా కూడా మనకి ఈజీగా టెక్నికల్ బేస్ లో మనం అర్థం చేసుకుని, అదేవిధంగా జోన్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ ఈజీగా అవుతుంది. అదేవిధంగా రెగ్యులర్ గా మార్నింగ్ జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ లోనే సెన్సెక్స్ లో మంచి మూమెంట్ వస్తున్నాం. నల్ల మనం సెన్సెక్స్ కూడా ఈజీగా ట్రేడ్ చేసి జస్ట్ మార్నింగ్ 5,000 రూపీస్ మోరీ సెన్సెక్స్ తోనే కొడుతున్నాము. సెన్సెక్స్ నెలటి రోజులు కూడా ఏదైతే 72,000 కాల్ ని మనం ఏదైతే 550 దగ్గర బై చేసి 652 దగ్గర మనం సెల్ చేయడం జరిగింది. ఏదైతే మనకి కాల్ తీసుకోవాలని చేస్తే దాంట్లో మనకి 5,000 రూపీస్ వెరీ చిన్న ఇన్వెస్ట్మెంట్ తో కూడా మనకి టెక్నికల్ గా మనకి ఆప్షన్స్ ఏ విధంగా చేయొచ్చు లేదా ఎలా చేయొచ్చు అనేది అంతా కూడా ఈజీగా నేర్చుకున్న తర్వాత మనం ఏ విధంగా చేసినా సరే దాంట్లో వచ్చి మనం డబ్బులు తీసుకునే విధంగా చేయొచ్చు. లైక్ ఎ డ్రైవింగ్, ట్రేడింగ్ ఇస్ లైక్ ఎ డ్రైవింగ్. డ్రైవింగ్ వస్తే మనం యాక్సిడెంట్ చేయకుండా చేయడానికి పెద్దగా ఎప్పుడూ కానీ యాక్సిడెంట్ అవ్వదు, ఎందుకంటే యాక్సిడెంట్ చేయాలన్నా చేయలేము. అలాగే మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీరు లాస్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. లాస్ అవ్వకుండా ఉండదని చెప్పలేం, కానీ అట్లీస్ట్ నేర్చుకున్న తర్వాతనే రండి యాక్చువల్గా. ఎందుకంటే లేటర్ రోజు కూడా మార్కెట్ అలా టేకాఫ్ అవుతున్నప్పుడు చాలా మంది ఫుడ్స్ లో ఉన్నారు అని అంటున్నారు. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్షన్ అనుగుణంగానే మనం వెళ్ళాలి, అంతే తప్ప ఓవర్ నైట్ లో ఆప్షన్స్ ఉంచడం ఇవన్నీ కరెక్ట్ కాదు. అందుకనే దీని గురించి పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ల్యాప్టాప్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ తీయాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ టెక్నిక్స్ కానీ టెక్నిక్ బేస్డ్ మార్కెట్ మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని బుక్స్ చూసినా సరే మీకు మళ్ళీ అక్కడికే వస్తారు. ఇది ఒక టెక్నిక్ బేస్డ్ మార్కెట్, ఆ టెక్నిక్ తెలుసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే మార్కెట్ లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.